నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం వైష్ణవి జన్మదిన సందర్భంగా ఘనంగా 150 మందికి అన్నదాన కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లైన్ ఐటెం రాజు శ్రీనివాస్ మూర్తి, హైందవి పిరాకీ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు, డాక్టర్ లైన్ శేషురెడ్డి, లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఈరోజు నా పాప పెద్ద పాప గౌరవాజీ వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా ఈ రామచంద్ర హాస్పిటల్ వెళ్ళి 150 మంది 200 దాకా భోజనం అరేంజ్ చేశాము. అందరికీ అందరూ భోజనం చేసి అందరూ మా పాపను దీవించాల్సింది. ఎవరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సార్? దానికి లైన్స్ క్లబ్ వాళ్ళు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేము కూడా లైన్ మెంబర్ ఇటువంటి అకేషన్ వచ్చిన పని చేస్తానని చెప్పి తప్పకుండా తెలియజేస్తాను. ఈ విధంగా మీరు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా, ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంత ముందు ఎప్పుడైనా మీరు పాల్గొనడం జరిగిందా? అన్నదానం ఒక్కసారి చేసాము. ఎలా ఉంటుందమ్మా ఈ విధంగా అన్నదానం ఈ పేదలకు మనము పెట్టడం వల్ల మనకి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా బాగుంటుంది, సంతోషంగా అందరూ వచ్చి. జనరల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పార్టీస్ అనేవి చేస్తుంటారు కదా, అలా కాకుండా ఇది మీరు ప్రత్యేకంగా ఇక్కడ ఈ రామచంద్రారెడ్డి హాస్పిటల్లో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ అన్నం ఉండాలి, మనం ఒకటే పార్టీ చేసుకుంటే సరిపోదు. ఓకేమ్మా, థ్యాంక్ యూ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.